నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి. నేను శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ గ్రూప్లో గ్రూప్ హెడ్ ఫర్ ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్లో పోస్ట్లో ఉన్నాను. మీ ఇంట్లో కనుక డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళలో కొద్దిమంది ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల కానీ, లేదా డోస్ తీసుకున్న తర్వాత సరైన ఆహారం తీసుకోకపోతే కనుక ఒంట్లో షుగర్ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతాయి. సో జనరలీ పేషెంట్స్కి తెలిసిపోతుంది షుగర్ లెవెల్ డౌన్ అయింది అనేది, కానీ ఆ టైంలో వాళ్ళు నిద్రపోతుంటేనో అలా కొన్నిసార్లు వాళ్ళకి తెలియదు. మీరు వాళ్ళని మేల్కొల్పడానికి చూస్తున్నప్పుడు వాళ్ళు కదలలేకపోవడం అలాంటిది ఉంటుంది. సో అలాంటప్పుడు కొద్దిమంది ఏం చేస్తారంటే నోట్లో చక్కెర పోయడం అలాంటివి చేస్తుంటారు. సో ఎప్పుడైతే పేషెంట్ మింగే స్టేజ్లో ఉన్నాడో, మింగే పరిస్థితిలో ఉంటే కనుక మాత్రమే నోట్లో ఏదైనా ఇవ్వాలి. సో మీరు బలవంతంగా నోట్లో ఏదైనా షుగర్ డ్రింక్ కానీ, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ కానీ ఇస్తే ఏమవుతుందంటే, ఇక్కడ మనకు రెండు పైప్స్ ఉంటాయి. ఒకటి ముందు ఉండేదేమో గాలి కోసం, వెనుక ఉండేది ఆహారం కోసం. సో మనం ఫుల్ కాన్షియస్గా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఏ పైప్లోకి ఏది వెళ్ళాలనేది బాడీ డిసైడ్ చేసుకుంటుంది. కానీ వాళ్ళు కాన్షియస్గా లేరు అనుకోండి, సో మీరు ఇచ్చిన ఫుడ్ అనేది ఎయిర్ పైప్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీరు వాళ్ళు కాన్షియస్గా మింగే పరిస్థితిలో లేరు అనుకుంటే ఏమీ ఇవ్వకూడదు. సో వీళ్ళని తొందరగా హాస్పిటల్కి రావాలి, కాల్ చేయాలి, లేదా అంబులెన్స్ కన్నా కాల్ చేయాలి. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మింగే పరిస్థితిలో ఉన్నారనుకుంటే మీరు సంథింగ్ షుగరీ కాంటెంట్ కానీ, టీ కాఫీ లాంటివి కానీ అలాంటివి ఇచ్చినా కానీ సెట్ అవుతారు. కానీ వాళ్ళు ఇచ్చిన కొద్దిసేపు సెట్ అవుతారు, మళ్ళీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మళ్ళీ అదే పరిస్థితిలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అసలు ఎందుకు షుగర్ లెవెల్ తగ్గింది అనేది హాస్పిటల్కి వచ్చి చూసుకోవాలి. వాళ్ళ డోస్ ఎక్కువైందా, లేకపోతే ఇంకా ఏదైనా రీజన్ ఉందా, వాళ్ళకి ఏదైనా సిక్నెస్ ఇంకేదైనా ఉందా కనుక్కోవాలి. దాన్ని రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేసుకొని ట్రీట్ చేసుకోవాలి.